గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ జయహో బీసీ పేరిట నినాదం ఎత్తుకుంది. అసలు తెలుగుదేశం పార్టీకి బీసీ నినాదం ఎత్తుకోవాల్సిన అవసరం ఎంతైనా లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టుకే బీసీల పార్టీ. ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ స్థాపించినప్పుడు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలంటే తెలుగుదేశం పార్టీగా ఉండేది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు, మహిళలకు మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. 1987లో మండల పరిషత్ ఎన్నికల్లోనూ, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లోనూ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అనేక స్థానాల్లో బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ కల్పించి అత్యున్నత స్థాయికి బీసీలను తీసుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఎవరో చెప్పింది కాదు. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి టీఆర్ఎస్ పార్టీని పెట్టిన గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిండు అసెంబ్లీలో చెప్పిన మాట. ఇదివరకు బీసీలకు ఏదన్నా పదవిద్దామంటే ఉండేవాళ్ళు కాదు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎంతోమంది బీసీలని మంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చారు, నాయకులుగా తీర్చిదిద్దారు. ఇవాళ ఎమ్మెల్యే సీట్లు ఇద్దామన్నా, ఎమ్మెల్సీ సీట్లు ఇద్దామన్నా, అత్యున్నత స్థాయి సీట్లు ఇద్దామన్నా చాలామంది నాయకులు కనిపిస్తూ ఉన్నారు. ఇదంతా ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ నినాదం అని చెప్పి వారే అన్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు తెలుగుదేశం పార్టీలో బీసీలకున్న ప్రాధాన్యత ఎవరికి ఉండదు. 1983లో మొట్టమొదటి మంత్రివర్గంలో ఈస్ట్ గోదావరి నుంచి యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు. ఆ తర్వాత మనకు మహేంద్రనాథ్ గారు ఎస్సీ అయినా కానీ, నిజాం మరి మహబూబ్నగర్ చంద్రశేఖర్ గారు కానీ, వికారాబాద్ నుంచి చంద్రశేఖర్ గారు కానీ, దేవేందర్ గౌడ్ గారు హోంమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మంత్రి హోదాలో పనిచేశారు. ఇవాళ్ళకి కూడా ఆ అత్యున్నత స్థాయికి ఇంకా ఏబీసీలు కూడా చేరుకోలేదు. అలాగే డి సత్యనారాయణ గారు నిజామాబాద్ నుంచి, నేరేళ్ల ఆంజనేయులు గారు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి, సంగారెడ్డి సత్యనారాయణ గారు హనుమకొండ నియోజకవర్గం నుంచి, చందులాల్ గారు కానీ, అలాగే వేణుగోపాల్చారి గారు కానీ, ఎంతమంది అండి, తమ్మినేని సీతారాం గారు, ఇవాళ స్పీకర్ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పెంచి పోషించిన మనిషే. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఇవాళ చూడండి, కళా వెంకట్రావు గారు, ప్రతిభా భారతి గారు, గౌతు శ్యామసుందర శివాజీ గారు, సరే వారంటే అంతకన్నా లెగసీ ఉందనుకోండి, గౌతు లచ్చన్న గారు అబ్బాయి, గౌతు శిరీష గారు ఇవాళ మనకి స్టూడియోలో కూడా ఉన్నారు. ఎంతమంది, ఎస్ రామచంద్రారెడ్డి గారు పెనుగొండ ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు, సవిత వాళ్ళ నాన్నగారు, గాది లింగప్ప గారు, ఎంత గొప్ప నాయకులు అండి వీళ్ళంతా. చెప్పుకుంటూ పోతే ఇవా ఒక రోజల్లా సరిపోతుంది. బీసీలు ఎదిగిన తీరు తెలుగుదేశం పార్టీలో తప్ప ఇంకే పార్టీలో కనపడరు. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు వైసీపీ పార్టీ తరఫున రాజ్యసభ మెంబరు. ఆర్ కృష్ణయ్య గారంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు, కానీ వైసీపీ పార్టీలో చేరిన తర్వాత, ఆ చిన్న పదవి తీసుకున్న తర్వాత వారి ఉన్నత వ్యక్తిత్వం పలచనబడిన మాట వాస్తవం. ఒకప్పుడు ఆర్ కృష్ణయ్య గారు సెక్రటేరియట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వందల మంది ఫాలో అయ్యేవాళ్ళు. ఆర్ కృష్ణయ్య గారిలాగా నాయకత్వ లక్షణాలు ఉండాలని కోరుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఒక అవినీతి పార్టీకి, అక్రమాల పార్టీకి అంకితమయ్యారో వారి విలువ తగ్గుతూ వచ్చిన మాట వాస్తవం. ఒక్కసారి ఆర్ కృష్ణయ్య గారు, మనమంతా యూనివర్సిటీ నుంచి ఫ్రెండ్స్మి, ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ రోజును కూడా మీరు వైసీపీ పార్టీకి ఓట్లేయండి, బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కొలుసు పార్థసారథి గారు, వాళ్ళ నాన్నగారు కూడా ఎంపీ, 1978లో ఎమ్మెల్యే చేశారు వాళ్ళ ఫాదరు, తర్వాత 91లో ఎంపీగా చేశారు. పార్థసారథి గారు గొప్ప ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి, ఎక్కడ కరప్షన్ కనపడదు, ఎక్కడ స్కాములు కనపడవు. అటువంటి పార్థసారథి గారిని, యాదవ కమ్యూనిటీకి చెందిన పార్థసారథి గారిని టిక్కెట్ లేదు పొమ్మన్నారు. వారు కళ్ళనీళ్ళు పెట్టుకొని, ప్రజలంతా నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడ నాకు చెడ్డ పేరు లేదు, ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారికి నేను నచ్చట్లేదన్నారు. పార్థసారథి గారికి అదే రోజు చెప్పాం, మీ మూలాన వారు సీఎం అయ్యారు తప్ప వారు సీఎం అవుతారని చెప్పి మీకు సీట్ ఇవ్వలేదు. అలాగే వంశీకృష్ణ గారు, జనసేన పార్టీలో చేరాల్సిన ఆవశ్యకత ఏంటి, ఎమ్మెల్సీ ఇచ్చాం, గౌరవించామన్నారు. పదవులు ఇస్తే గౌరవం రాదు, పదవులు ఇస్తే గౌరవం రాదు, అభిమానిస్తే గౌరవం వస్తుంది, గౌరవం ఇస్తే గౌరవం వస్తుంది. మీరు కుర్చీలో కూర్చొని వీళ్ళందరినీ కింద కూర్చోబెడితే ఎమ్మెల్సీలు కాదు కదా, మంత్రి పదవులు కూడా వేస్ట్. వేణుగోపాలకృష్ణ గారు మోకాల మీద కూర్చోవలసిన పరిస్థితి ఈ పార్టీలో దాపురించింది.
ఇవాళ తమ్మినేని సీతారాం గారు ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, బూతులన్నీ ఆగిపోయాయి, వారికి సీట్ ఇవ్వట్లేదని తెలిసిన తర్వాత వారు ఎలా ఉన్నారో చూడండి. అట్లాగే చాలామంది బీసీ నాయకులు అవమానాన్ని భరించలేక తట్టుకోలేక ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నమాట వాస్తవం. బీసీల పరిస్థితే కాదు, ఎస్సీలు అయితే మరీ ఘోరం సార్. సుబ్రహ్మణ్యం గారు డ్రైవర్ని వాళ్ళ అనంతబాబు గారు చంపి డోర్ డెలివరీ చేస్తే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ భార్య బిడ్డలు అంటే గర్భిణితో ఉన్న భార్య ఆ తర్వాత పిల్లల్ని కన్నారు. ఆ పిల్లలకి తండ్రి ఎవరని చూపిస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి అనంతబాబుని మీరు ఎక్కించుకొని పూలు చల్లించుకున్నారే, మరి వారి పిల్లలకి తండ్రి ఎవరు అంటే ఎవరు చూపించాలి? మీ తండ్రిని చంపిన వ్యక్తి అనంతబాబు గారు, వారికి సపోర్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి కదా. మాస్క్ పెట్టుకోలేని కిరణ్ కుమార్ రెడ్డిని చంపారు, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఒక మంచి డాక్టర్ చచ్చిపోవడానికి చేసిన వారి అమ్మగారి సంగతి ఏంటి? ఒక గొప్ప డాక్టర్ ఆయన శిరోముండన వరప్రసాద్ గారు, మరి జడ్జి రామకృష్ణ గారు, ఎస్సీలు ఎన్నని చెప్పాలి, ఎన్నని చెప్పాలి, ఎన్నని చెప్పాలి. ఒక షెడ్యూల్ ట్రైబ్ మహిళ డబ్బు కట్టలేదని నకరికల్లులో శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ కార్యకర్త ట్రాక్టర్ పెట్టి తొక్కి చంపించేశారండి. ఎక్కడన్నా ఉందా? ప్రపంచంలో ఉందా? అసలు వింటున్నారా ప్రజలు? ప్రజలు వింటున్నారా? బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎంత ఇబ్బంది పెట్టారో చూసారా? అబ్దుల్ సలాం అనే వ్యక్తి భార్య బిడ్డలతో రైలు క్రింద పడి చనిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వ హత్య కాదా? వారు సెల్ఫీ దిగి చనిపోయారు కదా. బీసీలు మీకు వ్యతిరేకం, ఎస్సీలు మీకు వ్యతిరేకం, ఎస్టీలు వ్యతిరేకం, మైనార్టీలు వ్యతిరేకం. రెడ్డి సామాజిక వర్గం 80% మీకు వ్యతిరేకత ఉంది. రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా ప్రజాస్వామ్యవాదులు, మంచి పార్టీని ఎన్నుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి, వారి సిద్ధాంతాలు నమ్మి, వారి అమాయకత్వాన్ని నమ్మి, వారి మాటల్ని నమ్మి మోసపోయామని 80% ఉన్నారు. ఇవాళ పులివెందుల రాంగోపాల్ రెడ్డి గారు మరి ఎమ్మెల్సీగా గెలిచారంటే ఎలా ఉన్నారు? చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరంటే జగన్ రెడ్లు, ఓ యూట్యూబ్ ఛానల్స్. నేను మొన్నే చెప్పాను, మళ్ళొక్కసారి చెప్తాను, వాడెవడో నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. నేనుండేది TV5లో, మా అడ్రస్ నీకు తెలుసు, మేమెక్కడుంటామో తెలుసు, నీ అడ్రస్ నువ్వు దాక్కుంటున్నావు, ఎక్కడున్నావో తెలవట్లేదు, ఏ చెట్టు తొరలు దాక్కున్నావో తెలవట్లేదు. నువ్వు పశువుల డాక్టరు కాదు, పశువువి. డైరెక్ట్ నేను చెప్తున్నా, నువ్వు పశువువి. ఏదో నాకు ఛాలెంజ్ విసిరావు కదా, దమ్ముంటే రా, దమ్ముంటే చూసుకుందాం. ప్రజాస్వామ్యవాదులం మేము, వాస్తవాలు చెప్తూ ఉంటాం. ఇవాళ షర్మిల గారి రూపాన జగన్మోహన్ రెడ్డి గారికి చివరి, అది తులసి తీర్థం పోస్తారే, రాజకీయాల్లో చివరి తీర్థం అది. అది కూడా అయిపోయింది. షర్మిల గారు ఢిల్లీ వెళ్ళారు, బాధపడుతూ మాట్లాడారు. బాధనంతా బయటకి కక్కలేక దిగమింగలేక షర్మిల గారి బాధ ఎవరికి రాకూడస్తారు. రాజశేఖర్ రెడ్డి గారి కూతురుగా, అనిల్ గారి భార్యగా, రాజారెడ్డి వాళ్ళ కొడుకు తల్లిగా స్పష్టంగా మాట్లాడతారు, స్పష్టంగా ప్లానింగ్ చేస్తారు. తనకేం కావాలో స్పష్టంగా తెలుసు. ఇవాళ అన్నీ కోల్పోయి రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులు ఇవ్వట్లేదు, వారికి సంబంధించిన పదవులు రావట్లేదు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అనుభవిస్తున్నారు. ఏ రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిల కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విలువ షర్మిల గారికి ఉండకూడదా? రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించిన రాజకీయ లెగసీ అంతా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలా? అంటే దోచుకుందంత వారికైనా, దాచుకుందంత వారికైనా షర్మిల గారికి భాగం లేదా? విజయలక్ష్మి గారికి భాగం లేదా? ఇందాకే వాడు చెప్తున్నాడు, రెండు పులులు పుట్టాయి. ఏ జగన్మోహన్ రెడ్డి గారి పులి అయితే షర్మిల పులి కాదా? అంటే విజయలక్ష్మి గారిని తరిమి తరిమేశారు. ఇవన్నీ కూడా అన్నీ కలిసి జయహో బీసీ పేరిట ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు బీసీ నాయకత్వాన్ని పెంపొందిస్తుంది. ఇంకా తెలుగుదేశం పార్టీలో దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, శిరీష మేడం కానీ, మీరంతా కూడా మరిన్ని అవకాశాలు బీసీలకు ఇవ్వాలని, బీసీలు ఇంకా ఎక్కువ మంత్రులు అవ్వాలని, ఎక్కువ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అవ్వాలని, రాజ్యసభ మెంబర్లు అవ్వాలని. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు అనే రీతిలో సీట్లు పంచుతారు. డెఫినెట్గా ఒక సీటు వైసీపీ కన్నా ఎక్కువ ఇవ్వండి, గౌరవించండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అటుపక్క ఇటుపక్క ఎవరిని కూర్చోబెట్టుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బీసీనన్నా పక్కన కూర్చోబెట్టుకున్నారా? చూద్దామన్నా వీలు కావట్లేదు. ఇవాళ గోరంట్ల మాధవ్ మాకేం మంచి అభిప్రాయం లేదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తి తిట్టి పొమ్మన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా చెప్పాల్సింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు గొడవపడాల్సిన ఆవశ్యకత ఏముంది?
ఇవాళ బీసీఎస్ఎల్ని ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. ఐఏఎస్ ఆఫీసర్ల కన్నా, మండల ప్రెసిడెంట్ల కన్నా, ఎండీఓలు వాళ్ళకన్నా హీనంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అందరినీ ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. అందరినీ ఆల్ ట్రాన్స్ఫర్డ్. ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్ కూడా శాంత గారు, కర్ణాటక చెందిన శాంత గారు, ఆంధ్రప్రదేశ్ హిందూపురానికి ఎంపీ అంట. ఏం ఇక్కడ దొరకలేదా? లోకల్ దొరకలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతోందా? ఆల్ డోర్స్ క్లోజ్డ్. ఇక రిజల్ట్సే తరువాయి. ఈ బీసీ జయహో పేరిట ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దానికి మనకు గౌతు శిరీష గారు, మరి మనకి చాలా వాళ్ళ కుటుంబం అంటే యావత్ భారతదేశంలో తెలుగు వారందరికీ తెలుసు మేడం. మీ తాతగారు కానీ, మీ నాన్నగారు కానీ సుపరిచితులు మా అందరికి కూడా, వారి లెగసీ మీరు. అలాగే వంశీ కృష్ణ యాదవ్ గారు, విశాఖపట్నానికి చెందిన ప్రముఖ నాయకులు. అలాగే ఓవి రమణ గారు మనకు రాయలసీమ నుంచి ప్రముఖ బలిజన నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందు వంశీకృష్ణ గారు నమస్కారం సార్. సార్ నమస్తే అండి. ఎస్, వంశీకృష్ణ గారు ఇవాళ సరే మన దయచేసి నేను ఆర్ కృష్ణయ్య గారు నాకు చాలా చాలా సన్నిహితులు, మేమంతా కలిసి పెరిగిన వాళ్ళం. వదిలేసేయండి, వారు ఏం మాట్లాడారో నేను చెప్పేశాను, అది తీసుకోకండి. అసలు వైసీపీ పార్టీ బీసీలకి ఏం చేసింది, ఏం చేద్దాం అనుకుంది? మరి ఏమన్నా మీ కాళ్ళ మీద మీకు నిలబట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు నెలకు 2000 3000 ఇస్తున్నారంట, ఇది కరెక్టేనా? అసలు ఏం జరుగుతుంది ఆ పార్టీలో? నమస్కారం అండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి అవకాశం ఇస్తానని చెప్తా ఉన్నారు, చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఆయనకి కావాల్సినటువంటి కొంతమంది డమ్మీలకు మాత్రం కొద్ది గొప్ప ఛాన్సులు ఇస్తా ఉన్నారు. ఎక్కడ కూడా యాక్టివ్గా ఉండకూడదు, పార్టీలో ఎక్కడ కూడా యాక్టివ్గా ఉండకూడదు, యాక్టివ్గా ఉంటే మాత్రం ఆయన పక్కన పెడతా ఉన్నారు. సో ఈరోజు మీరు అందరు చూస్తూ ఉన్నారు, నేను అక్కడ నుంచే బయటకు వచ్చాను. ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరందరూ కూడా గమనించాలి, బీసీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలలో ప్రముఖులు ఎవరు? ఇవాళ రాష్ట్ర బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు ఉన్నారు, అలాగే పార్థసారథి గారు ఉన్నారు, అలాగే ఇంకో సోదరుడు రమేష్ గారు ఉన్నారు, అలాగే మోపిదేవి వెంకటరావు గారు ఉన్నారు, ఇంకా ఇలా చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారంటే బీసీలకు అక్కడ ప్రయారిటీ ఉంటే ఎందుకు వాళ్ళు ఓపెన్ గా వచ్చి మాట్లాడతారు? బీసీలకు అక్కడ గౌరవం ఉంటే ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు? బీసీలకు అక్కడ అవకాశం ఉంటే, అవకాశం ఉన్న డమ్మీలే, అక్కడ చేసేది ఏం లేదు. సో ఈ డమ్మీల దగ్గర నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా బతకాలని చెప్పేసి నేను బయటకు వచ్చాను. అంతకంటే ఇంకోటి ఇవాళ ఆ పార్టీలో ఉండి ఇబ్బంది పడడం కంటే ఆత్మ ఆత్మవిశ్వాసం రెండు ఉంటాయి, ఎప్పుడు కంటెస్ట్ చేయడమో లేకపోతే అవసరమో కాదు. సో అక్కడ అవి కొంచెం తగ్గాయి, వాటి కోసం వాళళ బయటకు రావాల్సి వచ్చింది తప్ప ఇంకోటి అయితే కాదు. నాకైతే ఇంకొక 4 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉంది, నేను బయటకు రావాల్సిన అవసరమే లేదు. రోజు రోజుకి అక్కడ అవమానాలు భరించలేక రోజుకి మన గ్రాఫ్ తగ్గిపోతూ రోజు రోజుకి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని కూడా మా చేతిలో లేని పరిస్థితి, చాలా అవమానాలు భరించి తట్టుకోలేక ఇవాళ మన జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ చూడండి, ఆత్మ గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని బతకలేము, డబ్బు లేకపోయినా పర్వాలేదు, పదవి లేకపోయినా పర్వాలేదు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత పార్థసారథి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మోపిదేవి గారు అందరూ చెప్తా ఉన్నారు. మరి కాకపోతే రాజకీయ అవసరాల కోసం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అవకాశాలు లేకపోవడమో లేకపోతే ఇంకొక రకంగా ఏం లేకపోవడం వల్ల ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనుకుంటే మేమందరం కూడా ఎమ్మెల్యేలో ఎంపీలో ఏదో అవ్వాలని వస్తాం కాబట్టి, సో అవకాశాలు కూడా వాళ్ళకి వివిధ చోట్ల రావాలి కాబట్టి రాలేదు కాబట్టి కొంతమంది చాలా మంది ఉన్నారు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఏ విధంగా అయితే అవమానించారో మాకు అవకాశం వచ్చినప్పుడు చెప్తా ఉన్నట్టుగా అక్కడ ఉన్నారు తప్ప ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనో లేకపోతే ఇంకో దాని మీద కూడా ఎవరు కూడా అక్కడ లేరన్న విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. అతి త్వరలోనే మన నాతో పాటు నేను ఒకసారి ఇట వచ్చిన తర్వాత ఇక్కడ దారి రేవంత్రరావు గారు, ఆ తర్వాత రామచంద్రయ్య గారు, ఆ తర్వాత ఇంకొకరు ఇంకో వర్ష పెట్టి మా సీతమరావు సుధాకర్ గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే గౌరవం చాలా ఇంపార్టెంట్. వీరభద్రరావు గారు అయితే 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి మంత్రి అయ్యాడు. ఆయన పరిస్థితి మీరు ఆయనే చెప్పారు.
సో ఇలాగా అలాంటి పెద్ద లీడర్లు అందరూ కూడా ఆత్మగౌరవం దాన్ని చంపుకోలేక ఇంకా అక్కడ ఉండలేక బయటకు వచ్చినారు తప్ప ఇంకోటి కారణం కాదండి. అక్కడే బాగుంటే బయటకు రావాల్సిన అవసరం ఎవరికి ఉండదు. సో ఆ పార్టీలో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మాటలకు వేరు, పని వేరు, ఈ రెండు వేరు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ అందరూ కూడా బయటికి రావడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా బయటికి అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నా సాంబశివరావు గారు. 4 సంవత్సరాల ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్న మీదట కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి, బీసీలకు జరుగుతున్న అవమానం గురించి ఆ పార్టీలో ఎమ్మెల్యేక సార్ ఒక్కరోజు పదవి వదిలిపెట్టని మహారాజులున్న ఈ రోజుల్లో 4 సంవత్సరాల పదవిని వదిలిపెట్టి బీసీల ఐక్యత కోసం, బీసీల అభ్యున్నతి కోసం, వాళ్ళ విలువ కోసం నిజంగా మీరు వచ్చారండి. రియల్లీ రియల్లీ కంగ్రాచులేషన్స్ అట్ ఆల్. డెఫినెట్గా మీలాంటి నాయకులు ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం సార్. శిరీష్ గారు నమస్కారం. మేడం సార్ నమస్తే సార్. చాలా రోజుల తర్వాత మీతో. మీరు మీరు టాప్ స్టోరీలో ఉండటం మా అదృష్టం, తెలుగు ప్రజల అదృష్టం. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడల్లా ఎన్నోసార్లు చెప్పాను, మీ నాన్నగారు నాకు వ్యక్తిగత పరిచయం. ఎర్రంనాయుడు గారు, నాన్నగారు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఎస్ మేడం. మరి ఇప్పుడు బీసీలు ఏమనుకుంటా ఉన్నారు? ఇవాళ జేహో బీసీ పేరిట మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, మీరంతా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అనే నినాదం ఉండేది. మంత్రులు కూడా మీ జిల్లా నుంచి అత్యధిక శాతం మంత్రులు ఉండేవాళ్ళు. మరి ఎర్రంనాయుడు గారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అంటే కుటుంబాలు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండేవి మేడం. మరి వాళ్ళ మరి వైసీపీ పార్టీ కూడా బీసీ అంటున్నారు, సాధికారక యాత్ర అంటున్నారు, కానీ ఎవరు కనిపించట్లేదు. బీసీల సాధికార యాత్ర ఎక్కడ తిరగాలో, ఏం మాట్లాడాలో, ఎవరెవరు ఉండాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టీరింగ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వీళ్ళు మాత్రం ఊనికే మాట్లాడతారు, ఏం మాట్లాడమంటే అది మాట్లాడతారు. సంశివ గారు గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న నేను అభిమానించే ఒక సోదరులు, ఆయన ఏ పార్టీలో గానీ, వంశీ కృష్ణ యాదవ్ గారు అంటే మా ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో ఒక గౌరవం ఉందండి. ఆయన ప్రజారాజ్యంతో మొదలు పెట్టారు. ఆయన ఏ పార్టీలో మానా కూడా ఆయన హుందాతను ఆయన నిల్చోబెట్టుకునేవారు. గతంలో ఆయన వైఎస్ఆర్ సిపికి వెళ్ళినప్పుడు మా లాంటి వాళ్ళని కూడా అందులో ఎందుకు వెళ్లారో అని అనుకున్నాం, గాని ఇప్పుడు మీతోనే ఆయన మాట్లాడారు. నిజంగా ఈ రోజు రాజకీయాలంటే వైఎస్ఆర్ సిపి పార్టీ వచ్చాక తిట్టు తిట్టించుకో అన్నది మాత్రాన వెళ్తున్నారండి. అయితే అర్థం కానిది ఏంటంటే బీసీలకి రాజాధికారం అనే గాలి మాటలు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ బీసీలను దేనికి ఉపయోగించుకుంటున్నారంటే ఏ కులం వాళ్ళని ఆ కులంతో తిట్టించడం తప్పితే ఇంకొక దానికి ఆ బీసీలు ఉపయోగపడరు. ఆ బీసీలని ఎలాగ బలి పశువు చేశారో మరి ఒక అమర్నాథ్ గాని మరి మిగతా ఇప్పుడు మీరు చాలా లిస్ట్ చదివారు, వీళ్ళందరూ బలి పశువుల కింద లెక్క కదా. ఈరోజు కనీసం వాళ్ళని వాడుకుంటున్నప్పుడైనా ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇంకా అర్థం కాదు ఏంటంటే ఒక బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి, ఆయన ఎవరినైనా తిట్టడం చూసారా అండి? సాంబశివరావు గారు ఆయన్ని ఎవరి చేతన్నా తిట్టించారా? ఆయన ఎవరినైనా తిట్టారా? తిట్టరు. వాళ్ళ తాలూకు వాళ్ళని చాలా డిగ్నిఫైడ్ గా పక్కన పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు సోకాల్డ్ ఇప్పుడు మీరు చదివిన వైఎస్ఆర్ సిపిలో ఉన్న వాళ్ళందరినీ ఫలానా వాళ్ళని తిట్టించడానికి తప్పితే దేనికి పనికిరాని చేతకాని వాళ్ళగా ప్రొజెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు వంశీ కృష్ణ యాదవ్ గారు బయటికి రావడం నిజంగా మేము అందరం ఇప్పటికైనా ఆయన బయటకు వచ్చారు అనుకున్నామండి. ఆయనతో మాకు పార్టీలకు సంబంధం లేదు. మీకు ముందు చెప్పినట్టు ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో ఆ సోదరుడికి ఒక హుందాతనం, ఒక గౌరవం ఉన్నింది. 4 సంవత్సరాలు ఇంకా ఎమ్మెల్సీ ఉండగా బయటకు వచ్చారంటే వాళ్ళు ఆత్మ గౌరవానికి ఇచ్చిన ఇంపార్టెంట్, వాళ్ళు పదవికి ఇవ్వలేదని ఆయన నిరూపించారు. కానీ ఇందాక మీరు అన్నారే ఒక్క రోజైనా మంత్రి చేసేస్తాడేమో, ఇంకొక రోజైనా మేము అధికారంలో ఉండొచ్చని కక్కుర్తి పడే వాళ్ళందరూ ఈరోజు బీసీలో ఉన్న అలాంటి వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్ సిపిల పార్టీలో ఉండడానికి ఎటువంటి సందేహం లేదండి. మా జిల్లా మొదలుకొని ఇక్కడి వరకు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన వాడికి ఒక పదవి, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నోటికి వచ్చిన తిట్టిన వాడికి ఇంకొక మంత్రి పదవి, ముఖ్యంగా బయటికి రాని మహిళలు తల్లి స్థానంలో ఉన్న ఆ వయసు ఉన్న మహిళల్ని అత్యంత నీచంగా అసెంబ్లీలోని మన కౌరవ సభకి అసెంబ్లీకి ఏంటండి తేడా ఉంది? అలాంటి వాళ్ళకి పదవుల మీద పదవులు ఇస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఈ రోజు బీసీల వెళ్ళి మేము చాలా గట్టిగా చెప్తున్నాం,
సిగ్గు సరం మానం మర్యాద ఆత్మగౌరవం ఉన్న వాడెవడో అక్కడ ఉండడు. ఈరోజు మీకు చెప్తున్నానండి, ఈరోజు మేము మాట్లాడాం కదా, రేపు ఉదయం మళ్ళీ అందులో ఇలాంటి వాళ్ళనే పంపించి ఈరోజు నన్ను గాని లేకపోతే ఇంతకు ముందు మాట్లాడిన వంశీ కృష్ణ యాదవ్ సోదరుని కానీ ఇతరులు కానీ తిట్టించడం మొదలు పెడతారు. దానికి ఎప్పుడో మేము మానేసాం, కానీ నిజంగా బీసీల మీద బీసీలకు అసలు రాజాధికారం చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాదంటారా? ఒకప్పుడు రాజాధికారం అంటే రెండు ఒకటి రెండు అగ్ర కులాలకి మాత్రమే అనుకునేవారు ఆంధ్ర రాష్ట్రంలో, వాళ్ళు తప్ప ఇంకెవరు రాజకీయాల్లో రాకూడదని. అలాంటిది ఎన్నుకొని మరి అర్హత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళ సమర్థత ఉంటే ఎస్టీ ఎస్సీ బీసీలో ఎంతో మంది యువకులు, ఇందాక మీరు చాలా పెద్ద లిస్ట్ చదివారు రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఈ రోజు పేరు తెచ్చుకున్న ప్రతి ఒక్క బీసీ ఎస్టీ బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా నాయకులు తెలుగుదేశం కార్ఖానాల నుంచే వెళ్లారు. అవునంటారా కాదంటారా? కానీ ఈ రోజు కూడా తెలుగుదేశం ఆ గౌరవం మాకు లభిస్తుంది. ఈ రోజు నేను ఒక్కసారి కూడా గెలవలేదు, అయినా కూడా ఈరోజు మహిళగా నా మీద కేసులు పెట్టినప్పుడు కానీ, సిబిసిఐడి కేసులు పెట్టినప్పుడు కానీ, నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పార్టీలో ఉన్న పెద్దలందరూ పార్టీలకు ఐ మీన్ కులాలకు అతీతంగా నా వెంట నిలిచారు. అది తెలుగుదేశం పార్టీలో బీసీలకు కానీ అందులోని మహిళలకు కానీ ఇస్తున్న గౌరవం. ఒక అయ్యన్న పాత్రుడు గారు ఎంత సీనియర్ అండి, ఆయన నా మీద కేసు పెట్టినప్పుడు నాకు అండగా నిలిచారు. మా సోదరి గౌతులక్ష్మ మనవరాలు ఉత్తరాంధ్రకి ఒక కుటుంబం, గౌరవమైన కుటుంబం జోలికొస్తారా అని, అలాంటి హుందాతనమైన బీసీలు ఉండేది తెలుగుదేశంలోనండి. ఈరోజు మేమేదో అనవసరంగా నోరు పారేసుకోలేదు. చంద్ర వేనంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఇక్కడ పదవులు ఇచ్చేది లేదు. మేడం, ఒకప్పుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌతు లచ్చన్న గారు మా నియోజకవర్గానికి వస్తే మా మేము గెలుస్తామండి, మీరు ఒక్కసారి పర్యటించాలండి, వేదిక మీద మీరు ఉంటే చాలు అని ప్రతి ఎంపీ క్యాండిడేట్ కూడా మీ తాతగారిని తీసుకెళ్ళి ప్రచారం చేయించుకొని గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. ఎక్కడ ఓడిపోయినా సరే శ్రీకాకుళం దగ్గర తీసుకెళ్లి గెలిపించిన ఘనత కూడా మీ తాతగారికే ఉంది. ఈ నవీన రాజకీయాలు అలాగే ఉంటాయి మేడం. మీరు అతి త్వరలో శాసనసభ రాబోతున్నారు, ఇది 100% ఖాయం, అది అందరికీ తెలిసిన విషయమే. వచ్చిన బ్రేక్ తర్వాత ఓవి రమణ గారు మాట్లాడతారు. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. రాజ్యాధికారం లేని వర్గాలకు రాజ్యాధికారం కల్పించడమే తెలుగుదేశం ఔన్నత్యం, తెలుగుదేశం ధ్యేయం కూడా. ఎప్పుడు ఎక్కడ మంత్రి కానీ మంత్రులుగా ఎన్నుకోవని, ఎమ్మెల్యేలుగా సీట్లు ఇవ్వని వారందరికి కూడా తెలుగుదేశం పార్టీ సీట్లు ఇవ్వడం కాకుండా ఎమ్మెల్సీలుగా చేసిన పార్టీ, ఎంపీలుగా చేసిన పార్టీ, చాలా పేర్లు చదవగలను నేను. ఓ పుట్టపాగ రాధాకృష్ణ గారు, విజయమోహన్ రెడ్డి గారు, నర్సింగ్ నాయక్ గారు, కలవల ప్రభాకర్ రావు గారు, ఎంత సూర్షన్ గారు, ఎంతమందిని రాజ్యసభ పంపించారు, ఎంతమంది బీసీలను సోదరులను ఔన్నత్యానికి చేశారు, మంత్రులుగా చేశారు. అసలు ఆ పార్టీ బీసీల పార్టీ అంటానికి ఏమాత్రం సంకోచం లేదు. వైసీపీ పార్టీ నాయకులే చాలామంది తెలుగుదేశం పార్టీలో బీసీలకి విలువ ఉంటుందని చెప్పారు. అసలు ఆ వైసీపీ పార్టీని వదిలిపెట్టి వచ్చిన వంశీకృష్ణ గారు వారు చెప్తున్న మాటలు ఇంటే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సర్పంచ్ పదవి ఒకరోజు వదులుకోలేని మనుషులు 4 సంవత్సరాలున్న ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు కేవలం బీసీల కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం, బీసీల ఉన్నత స్థితికి తీసుకెళ్లడం కోసం. మోస్ట్ ఇంపార్టెంట్ ఆత్మగౌరవం అండి, దాని గురించి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం, అలాగే తెలంగాణ వాళ్ళు తెలంగాణ కూడా తెచ్చుకున్నారు. కాబట్టి చాలా చాలా ముఖ్యమైనది బీసీలకి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. మీరు ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ అనుకుంటే వాళ్ళు సీఎం అవుతారు. కాబట్టి దయచేసి మీరందరూ కలిసి ఉండండి. మీకు ఎవరు ఎక్కువ విలువ ఇచ్చారు, విలువ ఇస్తున్నారు, విలువ ఇవ్వబోతున్నారు, ఏ పార్టీ అయితే మీకు మనగలుగుతుంది, పదఘట్టాల కింద నలక్కండి, ఏదో ఒక వర్గం కొమ్ము గాయకండి. ఇవాళ నేను ఒక మాట చెప్తాను, గౌరవనీయ మంత్రి విడదల రజనీ గారు బీసీలని వదిలేశారు, వారి వర్గాన్ని వదిలేశారు కంప్లీట్గా. సబ్జెక్టు కరెక్షన్, నాకు అందిన సమాచారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తే చేస్తున్నారు. గుంటూరు వెస్ట్ కూడా ఇన్ఛార్జి వారు చెప్పిందే, అది వారిప్పించింది, అది కాదు మేడం. మీరు చేయాల్సింది మీ వర్గం కోసం, మీ బీసీల కోసం, మిమ్మల్ని నమ్ముకున్న వర్గం కోసం మీరు శ్రమించాల్సింది, కష్టపడాల్సింది, అవసరమైతే ఏమైనా చేయాల్సింది మీ వర్గం కోసం. సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కాదు మేడం మీరున్నది, దయచేసి ఆలోచించండి. వారు ఏం చెప్తే చేయటం కాదు మేడం, దయచేసి ఆలోచించమని సగౌరవంగా మీకు చెప్తున్నాను మేడం.
రమణ గారు నమస్కారం సార్. నమస్కారం సంస్థ గారు. నమస్కారం. నమస్కారం సార్. రాయలసీమలో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నారు, రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన తర్వాత మీ అందరిలో ఆనందం వస్తోంది, నో డౌట్ ఎట్ ఆల్. బీసీలు, బలిజలు, ఎవరైతే అనగారిన వర్గాలు ఉన్నాయో, రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయో, వారందరినీ పైకి తీసుకొచ్చే పార్టీకే ఓట్లేయాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా, శిరీష గారు చెప్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తేనే నేను మళ్ళీ ఇటువంటి డిబేట్ చేస్తా, అదర్వైజ్ వాళ్ళని కూడా మాట్లాడతా, ఇవ్వకపోతే వాళ్ళని కూడా మాట్లాడతాం మేము. వీఆర్ ఫర్ బడుగు బలహీన వర్గాల కోసమే టీవీ ఫైవ్ ఉంది. రమణ గారు, సాంబసివరావు గారు సార్, మీకు ప్యానెల్లో ఉన్న థర్డ్ సభ్యులకు నమస్కారం అండి. నమస్కారం సార్. తెలుగుదేశం పార్టీ రాజకీయం చూడని బీసీలే కాదు, అన్డిక్లేర్డ్ బీసీలు అంటే రాయలసీమలో మేము అన్డిక్లేర్డ్ బీసీలం, బలిజలం. రాజకీయ లీడర్లుగా తయారు చేసిన ఫ్యాక్టరీ ఏదన్నా ఒకటి ఉంది ఈ దేశ చరిత్రలో అంటే అది తెలుగుదేశం పార్టీ మహానుభావుడు ఎన్టీ రామారావుతో మొదలైంది అది. కాబట్టి బీసీలకు ఈరోజు జయహోన్ జయహోన్ ఇప్పుడే ఎన్టీ రామారావు గారే చెప్పేశారు. వీళ్ళు రాజకీయం కొత్త పార్టీ, కాంగ్రెస్ లాంటి పార్టీని ఢీకొంటున్న ఎన్టీ రామారావు అందరు దేశమంతా ఆశ్చర్యపోయారు. అంటే రాజకీయం కూడా ఎరగని, రాజకీయానికి ఏమాత్రం నోచుకొని కొన్ని కొన్ని వర్గాలని కొన్ని కులాలని వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళ నాయకులుగా తయారు చేయొచ్చు అని నిరూపించిన వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అది ఆ కంటిన్యూషన్ తెలుగుదేశం ఫ్యాక్టరీతో మొదలైంది. దానికి ఎవరు కొట్టే నాయకుడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు కూడా. నా భూతో నా భవిష్యత్ బీసీలకి ఇక్కడ మాత్రమే జరుగుతుంది, బీసీలకి ఇక్కడ మాత్రం రాజకీయం కలుగుతుంది, వచ్చే భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటుందని. ఇక సభ్యులు, మన ఎమ్మెల్సీ గారు వైసీపీ గురించి చెప్తూ వచ్చినారు బీసీలు, వారికి జరిగిన అనుభవాలు. సాంబసివరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నది, మీకు తెలుసు ఆ విషయం. ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఆ పార్టీలో ఉన్నప్పుడు అధికార ప్రతినిధిగా ఎంత పోరాడినామో, ఎన్ని చేశామో చాలా దగ్గరగా చూసిన వ్యక్తి నేను జగన్మోహన్ రెడ్డిని. ఆయన అహంకారము, ఆయన మాట్లాడే విధానము, అన్నా 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 అని చెప్తే అన్నతో నేను మురిసిపోయి మమ్మల్ని అన్నాన్ని నెత్తిని పెట్టుకుంటున్నాడు, మమ్మల్ని ఏదో చేయబోతాడని చెప్పి అన్నాని ముంచి ఎంతమందిని ముంచాడు, ఏ విధంగా పార్టీ ఓడిపోయినప్పుడు కూడా అక్కడ ఇమళ్ళేము, గెలిచిన తర్వాత కాదు సాంబసివరావు గారు, పార్టీ ఓడిపోయినా కూడా అక్కడ ఇమళ్ళేమని తెలుసుకొని వచ్చిన వ్యక్తిని నేను ఆ పార్టీలోంచి. ఇక మా కృష్ణమూర్తి గురించి చెప్పారు, జంగా కృష్ణమూర్తి గారి గురించి. జంగా కృష్ణమూర్తి గారు నేను కలిసి బోర్డులో పనిచేశాం, తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజశేఖర్ గారి పీరియడ్లో కలిసి పనిచేశాం, నాకు ఆప్తులు, మిత్రులు. జంగా కృష్ణమూర్తి గారికి 2019లో జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వకపోగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సాంబసివరావు గారు, అన్నా మీకు సీట్ ఇవ్వలేకపోయినా కూడా క్యాబినెట్లో మిమ్మల్ని నా పక్కన కూర్చోపెట్టుకుంటానన్నా అని చెప్పిన మాట చెప్పి చివరికి కృష్ణమూర్తి లాంటి మంచి వ్యక్తిని ఆయనకు ఎమ్మెల్యే కాదు కదా, మంత్రి పదవి కాదు కదా, ఒక ఎమ్మెల్సీ ఇచ్చి పెట్టి మొన్నటికి మొన్న 3 నెలల క్రితం జంగా కృష్ణమూర్తిని టీడీ చైర్మన్గా చేస్తానని చెప్పి స్క్రోలింగ్ అంతా వేయించి చివరికి ఆయనకు అనుకూలుడు, ఆయన వర్గం వారు వస్తే కరుణాకర్ రెడ్డికి చైర్మన్షిప్ ఇచ్చి జంగా కృష్ణమూర్తికి ఏమి లేకుండా చేశాడు. ఇది ఆయన బీసీలతో ఆడే కపట నాటకం, ఇది జగన్మోహన్ రెడ్డి స్వభావం. అన్నా అన్నా అంటూనే బీసీని ఏ విధంగా తీసుకొచ్చి పెడతాడని చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డికి స్వభావం. కాబట్టి ఏ బీసీ ఆయన నమ్మడు, ఏ ఎస్సీ ఆయన నమ్మడు, ఆయన ఎస్సీలే అని నమ్ముకుంటారు. ఆ ఎస్సీలు కూడా ఇప్పుడు తిరుగుబాటులో వస్తాను అంటే సేమ్ క్యాస్ట్ వాళ్ళలో కూడా ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది. నిన్నటి మనం చూసాం ఆర్కే ఎట్లా మాట్లాడుతున్నాడో, ఇంకా ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడతారో మనం కూడా అవి కూడా చూస్తాం. సాంబసివరావు గారు ఇప్పుడు చిత్రంగా నాకేం కనిపిస్తుంది అంటే, నేను రాయలసీమలో మీతో మొన్న దాదాపు ఒక 15-20 రోజులు మీతో డిబేట్ చేయకముందు నుంచి నేను రాయలసీమ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే నేను అబ్జర్వ్ చేసింది అంటే ఈయన ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల నాకు Y01 75 175 నాకు ఎందుకు రావు అనుకున్నప్పుడు నేను కూడా కొంచెం అనుకున్నాను, అంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కొంచెం పనిచేస్తాయి,
దానివల్ల కొంచెం ఓట్ బ్యాంకింగ్ ఆయన పక్క తన్నయ్యే స్కోప్ ఉందేమో అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఎన్టీ రామారావుకు ఆ రోజు ఏ విధంగా అయితే కాంగ్రెస్ లాంటి అంత స్ట్రాంగ్ పార్టీని ఆ రోజు ఓడించడానికి ప్రజల్లో ఎటువంటి చైతన్యం వచ్చిందో ఈరోజు ప్రతి గ్రామంలో ఆ చైతన్యం కళ్ళతో చూస్తున్నాం. సాంబశివరావు గారు ఎందుకు వచ్చింది? అనంతపూరు, కడప జిల్లాలో కూడా కొన్ని గ్రామాల్లోకి వెళ్తే ఎందుకు వీళ్ళలో ఈ చైతన్యం వచ్చిందంటే, అంటే మేమేమనుకుంటే ఏ పేపర్ చదివేవాళ్ళు ఏ టీవీ చూసేవాళ్ళు వాళ్ళలోనూ కొంచెం మార్పు వస్తుందేమో, టీవీ చూడని వాళ్ళు పేపర్ చదవని వాళ్ళు వాళ్ళలో మార్పు రాదేమో, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల టర్న్ అవుతుందని చెప్పి ఉద్దేశం నాకు ఉండింది మొన్నటిదాకా. ఎప్పుడైతే వీళ్ళందరిని చూసిన తర్వాత అనంతపూర్ ప్రాంతంలో కడప ప్రాంతంలో కొంచెం చూసిన తర్వాత ఎటువంటి చైతన్యం వచ్చిందంటే, వీడొక దుర్మార్గుడు, వీడొక రాక్షసుడు, వీడు రాక్షస పరిపాలన ఉంది. మేమమ్మా అడిగాము, ఏమమ్మా మీకు పెన్షన్ వస్తున్నాయి కదా డబ్బులు, పెన్షన్ ఈయననే ఇచ్చింది. వాళ్ళు మాట్లాడే మాట సంబంధించిన గారు, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా పెన్షన్? అంతకుముందు ఒక ఇంద్రమ్మ మాకు పరిపాలన పైన రాజశేఖర్ పెన్షన్ ఇవ్వలేదా? రాజశేఖర్ గురించి ఇంకా ఈయన ఈయన మాట ఎత్తితే రాజశేఖర్ గురించి చెప్తారు. రాజశేఖర్ వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ ఇవ్వలేదా, అది ఇవ్వలేదా, ఇది ఇవ్వలేదా అని చైతన్యం ఎంత వచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్స్, ఒక టర్మ్లోనే మీకు ఇంత భయంకరంగా ఆయన చెప్పేవాడు 20 ఏళ్ల పాటు 30 ఏళ్ళ వరకు నాకు తిరిగేలేదు, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, దేశమంతా నా వైపే చూస్తుంది, ఇటువంటి ముఖ్యమంత్రి అని. ఈరోజు కరెక్టే దేశమంతా కూడా ఆయన వైపే చూస్తాను. 4 సంవత్సరాల పట్టుమని 3 ఏళ్ల నుంచి ఈయనకి స్టార్ట్ అయింది, 3 ఏళ్ల నుంచి ఈ విధంగా వచ్చింది. అంటే ఎవరన్నా పార్టీ గురించి ఆయన వ్యతిరేకంగా మాట్లాడినా, ఆయన గురించి మాట్లాడినా, ఒక్కరోజు ప్రెస్ మీట్లు పెట్టడం, బూతులు మాట్లాడించడం, ఇదే రాజకీయ పరిణితి. సాంబశివరావు గారు మొన్నకైన ఒక అమ్మాయిల స్కూల్కి వెళ్ళి నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను సాంబశివరావు గారు, మీకు తెలుసు ఆ విషయము. కర్ణాటకలో ఒక మెచ్యూరిటీ ఉంటుంది, ఒక పరిణితి ఉంటుంది, ఆయనకు ఒక డెకోరామ్ ఉంటుంది. ముఖ్యమంత్రి అంటే ఒక డెకోరామ్, ఏ భాష మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎటువంటి మాటలు మాట్లాడాలని. ఒక అమ్మాయిల స్కూల్కి వెళ్ళి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ షర్ట్లు తీసేసినట్లు భార్యలు మార్చేశాడు ఒక అమ్మాయిల స్కూల్కి వెళ్ళి. ఇంకా మీకు ఏమిటి, అమ్మాయి ఆయన భార్యలో ఆయన పర్సనల్ మ్యాటర్ మాట్లాడితే, మరి అదే అమ్మాయిల స్కూల్లో కూడా మీ పార్టీ వాళ్ళు ఫోన్లో ఎవరితో ఏమి మాట్లాడారని మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుంది. అది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన మాటలేనా? ఒక అమ్మాయిలు చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివే అమ్మాయిల స్కూల్లోకి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలేనా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోలేమా ఒక వ్యక్తి పరిణితి ఎట్లా ఉంది? ముఖ్యమంత్రి ఈ మనిషి అర్హత ఉందా? ముఖ్యమంత్రి ఇతను మాట్లాడాల్సిన మాటలు ఇటువంటి మాటలు మాట్లాడతాడా? మనం 4 సంవత్సరాలు ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో ఏం మాట్లాడకూడదో అదే మాట్లాడుతుంటారు. చిన్నపిల్లల దగ్గర పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతుంటారు. చిన్నపిల్లల దగ్గర చదువు గురించి మాట్లాడాలి, సంస్కారం గురించి మాట్లాడాలి, అవినీతి గురించి మాట్లాడాలి, అక్రమాలు ఇవి చేయకూడదని మాట్లాడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారి గురించి, వారి పెళ్ళిళ్ళ గురించి చిన్నపిల్లల దగ్గర మాట్లాడటం వారు చేసే పెద్ద తప్పు, దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇవాళ షర్మిల గారు శపథం చేశారు ఢిల్లీలో, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమే తన ధ్యేయమని. వెంటనే ముఖాలు మాడిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బాగుపడ్డవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి గెలిపిద్దామనుకున్న ఆ ఛానల్స్ వాళ్ళంతా కూడా ముఖం మార్చుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ఇది వాస్తవం, నేను చూసే చెప్తున్నా. ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చ కొనసాగి. వెల్కమ్ బ్యాక్. ఎస్ వంశీకృష్ణ గారు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అంతేకాకుండా మీ అందరి దృష్టికి ఒకటి తీసుకొస్తాను సార్. నేను 1999 ఎలక్షన్స్లోను 2004లోను గౌరవనీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటున్నారు. కాదు సార్, డి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక బీసీకి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు కాబట్టి గెలిచారు. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి, భట్టి గారు మరి సిఎల్పి లీడర్ కాబట్టి కాంబినేషన్లో గెలిచారు. రేవంత్ రెడ్డి గారి కష్టం అని అందరికీ తెలుసు కదా. పిసిసి ప్రెసిడెంట్తో ఎక్కువ ఉంటుంది ఎవరికైనా. కానీ డి శ్రీనివాస్ గారిని పక్కన పెట్టేసి రాజశేఖర రెడ్డి గారికి జాకీలు లేపారు అప్పుడు. సరే, వాళ్ళ వర్గం అట్నే మాట్లాడతారు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు బీసీలు ఏమనుకుంటున్నారు? ఉత్తరాంధ్రలో ముఖ్యంగా పరిస్థితి ఎలా ఉంది? సాంబశివరావు గారు సార్, మా సోమని మాట్లాడుతూ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఇప్పుడు మేము బీసీల గురించి మాట్లాడతాం కాబట్టి మమ్మల్ని తిడతారా అంటుంది.
మిమ్మల్ని ఒక తిట్టు తిడితే మనం 100 తిట్లు తిడదాం అమ్మా, ఎవరికి భయపడవలసిన లేదు. ఆత్మ గౌరవం కంటే కూడా ఏది గొప్పది కాదు. ఆ తిట్టే వల్ల 4 సార్లు పుట్టలేదు, అందరం ఒకే రకంగా పుట్టాం. ఎవరికి భయపడవలసిన లేదు, ఇక్కడ ఎవరు కూడా భయపించలేదు. ఒకటంటే 100 అందానికి రెడీగా ఉన్నాం, ఎవరు కూడా ఇక్కడ తగ్గేది లేదమ్మా. అలాంటి ఆలోచన పెట్టుకోకు. ఈసారి మీరు మంచి మెజారిటీతో గెలుస్తున్నారు, ఎటువంటి ఆలోచన కూడా లేదు. బంపర్ మీద గెలుస్తుంది, మేము కూడా అక్కడికి వచ్చి ఫుల్ సపోర్ట్ చేస్తాం, ఎటువంటి ఆలోచన అవసరం లేదు. పోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్పారు మొన్న నాకు, మనందరం కూడా బీసీలకు అండగా ఉండాలి, ఎస్సీ సోదరులకు అండగా ఉండాలి, మైనార్టీ సోదరులకు అండగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు లాగా మాటలతో కాదు, 56 కార్పొరేషన్లు పెట్టారు, 50 రూపాయలు ఏ కార్పొరేషన్కి ఇవ్వలేదు. పైగా అంతా మబ్బి పెట్టుతా ఉన్నారు తప్ప ఏం చేయలేదు. ఖచ్చితంగా అదే జరుగుతూ ఉంది. మేము బయటకు రావడానికి కూడా ఇలాంటివి కారణాలు. మేము ఏదో పదవి లేక, పదవి ఉంది నాకు, పదవి లేక రాలేదు. పదవి నేను వదిలేస్తాను సార్ అని చెప్పేసి మా పార్టీ నాయకులు చెప్తే, ఆ పార్టీలో ఏదే పార్టీ నుంచి ఆ పార్టీకి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళగా ఎవరైనా ఒక్కరు వదిలినా నువ్వు వదిలేయి, వాళ్ళు ఉంచుకోక మనకెందుకు అని చెప్పడం వల్ల ఉంచుకోలేదు. అది కూడా ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. సో వాళ్ళు పార్టీ నాయకుల నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా దాన్ని వాళ్ళు నిజాయితీ ఉన్నప్పుడు మనం నిజాయితీ గురించి ఆలోచించాలి. వాళ్ళు అలా ఉన్నప్పుడు ఎందుకు అన్నది కాన్సెప్ట్ లో నేను ఉండడం జరిగింది. లేకపోతే అది కూడా ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు సార్. ఇకపోతే ఇక్కడ ఎవరికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదండి. మనం ఏం తప్పులు చేయట్లేదు, వాళ్ళకి ఎవరికి భయపడేది లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆ రోజు ఎన్టీ రామారావు కావచ్చు, లేకపోతే రాజశేఖర్ గారు కావచ్చు, నమ్మిన వాళ్ళకి బీసీలకి బాగా అటాక్ చేసినట్టు ఇప్పుడు జరుగుతుంటే మాటలకే పరిమితం ఉంది. పవర్ ఒకసారి కేంద్రీకృతం అయిపోయింది. మేము ఇందాక చెప్పారు పెద్దిరెడ్డి రామచంద్ర గారి గురించి, ఆయన అసలు మనుషులు పురుగుల్లో చూస్తారు. బీసీలు కాదు, అసలు పురుగులు చూసారా? పురుగులు ఎలా కనపడతా అలా కనపడతారు ఆయన మనుషులు. ఆయనకి రేపు ఎలక్షన్ లో ఆ బీసీలు, ఆ ఎస్సీలు, ఆ మైనార్టీలు చుక్కలు చూపించబోతా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా చుక్కలు కనపడతాయి. మీకు చూడండి కావాలని నేను చెప్పాను, చుక్కలు ఖచ్చితంగా కనపడతాయి ఆయనకి. మనుషులు పురుగుల్లో చూసే వాళ్ళని ఎవరిని కూడా వదిలేదు లేదు. ఖచ్చితంగా బీసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ అందరికి కూడా ఒకే రకమైనటువంటి ఆత్మాభిమానం ఉండదు తప్ప మనుషులు మా ఎస్సీలకి రోజు ఉండదండి. సో ఖచ్చితంగా 100% బీసీలు అందరూ కూడా ఈసారి పార్టీ క్యాండిడేట్ చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా చేస్తారు, ఎటువంటి డౌట్ లేదు. బీసీలకు ఎవరు ప్రయాణిస్తే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తేనో పవర్ మా దగ్గర ఉంటుంది, కీ మా దగ్గర ఉంటుంది, మీరు పదవులు పొందండి చాలు అనుకుంటే ఎవరు కూడా సిద్ధంగా లేరు సార్. మీరు నేను ఇందాక ఉదాహరణ చెప్పాను, కొంతమంది పేర్లు 5 పేర్లు చెప్పాను, మీరు చూడండి కావాలంటే 5 పేర్లు చెప్పాను. ఇంకా నాతోనే స్టార్ట్ అయింది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒక 2 మంత్స్ వెయిట్ చేయండి, ఎంతమంది బయటకు వస్తారు బీసీలు, ఎంతమంది ఎమ్మెల్సీ. చెప్పినట్టుగా పొంగనూరులో రామచంద్ర యాదవ్ గారిని పెట్టిన ఇబ్బంది ఎవరిని పెట్టలేదు సార్, ఎందుకు వరుస పెట్టి టార్గెట్ చేస్తా ఉన్నారు వీళ్ళని చూద్దాం. చాలా మంది భయపడి బయటకు రాలేదు, ఇంకా చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు సార్. మీరు గట్టిగా ఊదితే, బీసీలు గట్టిగా ఊదితే వీళ్ళంతా కొట్టుకుపోతారు సార్, కొట్టుకుపోతారు సార్. ఆయన మరియు ఆయన ఆయన ప్రవర్తన చాలా వరస్ట్ గా ఉంటదండి. నాలాంటి నేనే పేర్చలే తప్పకుండా. శిరీష గారు, శిరీష గారు చెప్పండి సార్. బీసీల తాలూకా ప్లస్ పాయింట్ బీసీల ఐక్యతే సార్, కానీ జగన్మోహన్ రెడ్డి బీసీలని 56 కార్పొరేషన్లో ఇంకెన్ని వాటికో విడదీసి ఎవరి కులాలని వాళ్ళ కులాల వాళ్ళతోని తిట్టిస్తూ మా ఐక్యతను దెబ్బతీసి బీసీలు అనుకున్న విషయం వీళ్ళకి ఎప్పటికి అర్థమవుతుందో నిజంగా అర్థం కాదండి. ఈరోజు బీసీలందరూ కలిసి పిడికిలు బిగిస్తే ఏ పార్టీ అయినా బీసీలకి ఖచ్చితంగా రాజాధికారం ఇస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి ఐక్యతని కంప్లీట్ గా దెబ్బతీశాడు. కానీ అది ఇప్పటికిప్పటికే బీసీ సోదరులకు అర్థం అవుతుంది, ఇంకా అర్థమయ్యేలా చేస్తాం. ఈ రోజు ఆత్మ గౌరవం లేని దగ్గర పదవి ఎందుకండి? ఒక వంశీ కృష్ణ యాదవ్ గారు చూపించారు, రేపు ఇంకొంతమంది ఆయన దారిలో నడుస్తారు. ఎందుకండి? మీరు అన్నట్టు తిట్టించుకొని బయట మోకాల మీద గుర్తిట్టుపించుకుని సిగ్గులేని మంచి పదవులు ఎందుకు? నీ తాలూకు ఒక గన్మ్యాన్ గురించి లేకపోతే జీతం తీసుకోవడానిక? బీసీలకు ఒక కార్పొరేషన్ లేవు, ఏవండి ఆ బీసీ స్టడీ సర్కిల్లు? ఎక్కడున్నాయి ఐపీపీఎస్సి కోచింగ్ సెంటర్స్? బీసీలు ఇంతకు ముందు ఎంతమంది గ్రూప్ వన్ అని సివిల్స్ లో స్టేట్ చెందినకి ఎక్కడున్నాయి అవన్నీ స్టడీ సర్కిల్స్? అవి లేవు. బీసీలకి సంక్షేమ పథకాలు లేవు, వాళ్ళకి ఈరోజు లోన్లు లేవు. అలాగే బీసీలకి అసలు టీటీడీ చైర్మన్ పదవి బీసీ కాకుండా ఇంకెవరికన్నా ఓసీకి ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా? అలాంటిది రెడ్డి అనే తోక పెట్టుకున్న వాడు తప్పితే ఇంకా మిగతా వాళ్ళకి ఏదన్నా వైఎస్ఆర్సీపీ ఇచ్చిందా పదవులు?
ఆఖరికి ఒక డిఏజీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర ప్రతి ఒక్కరు వాళ్ళే కదా, ఎందుకు అడగలేకపోతున్నాం? పోలీస్ కేసులా? ఏం పోలీస్ కేసులు అండి? ఏమని పెడతారు? ఎన్ని రోజులు పెడతారు? 4 సంవత్సరాల క్రితం పరిస్థితి ఏంటి? ఆ రోజు మాకు చంద్రబాబు నాయుడు గారి మీద, మా పార్టీ మీద ఏదైనా నమ్మకం, గోడ కొట్టిన బంతిలాగా ఆయన చాలా బలంతో వెనక్కి వస్తారు. ఈ రోజు ఏది మిస్ అవుతున్నారో ఆంధ్రరాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని అదే జరిగింది 4 సంవత్సరాల తర్వాత. కానీ బాధ ఏంటంటే ఇదే బీసీలోని నాయకులు అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎటువంటి, అసలు ఏం చేస్తున్నారయ్యా మీ బీసీల కంటే కనీసం నోరు మెదవట్లేదు. ఒక అమర్నాథ్ అనే ఒక గౌడ బిడ్డని పెట్రోల్ పోసి తగలెడితే ఒక్కడైనా మాట్లాడా సిగ్గనిపించట్లేదా? నందన్ సుబ్బయ్యని, చంద్రయ్య గారిని పీకలు కోసి అమానుషంగా హత్య చేస్తే డబ్బులు తెచ్చిస్తారా? ఏ ముఖ్యమంత్రికి నోరు పడిపోయిందా మాట్లాడడానికి? అదే ఒక్కలైనా ఈ గవర్నమెంట్ లోని ఒక్క రెడ్డిస్తేనే అన్యాయం జరిగిందా అండి? ఎందుకు అడగలేకపోతున్నారు? వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదండి మేడం. అసలు మీకు నెల్లూరు జిల్లా పూర్తి స్థాయిలో ఖాళీ కాబోతోంది. ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే స్థాయి ఎందుకు లేరంటే, అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకిస్తోంది. ఏం చేయాలో పాల్పోవట్లేదు. వాళ్ళల్లో కూడా 80% మార్పు తెచ్చిన బీసీలకి నిజంగా ధన్యవాదాలు మేడం. మీకు చేతులెత్తి మొక్కుతున్నాను మేడం. మీరు కలిసి ఉండండి. మీరు చెప్పినట్టుగా దయచేసి శ్రీకాకుళం జిల్లా నుంచి స్టార్ట్ చేయండి. ఈ పార్టీ పతనం మీ చేతుల మీదుగానే జరుగుతుంది మేడం. ప్రజాస్వామ్య విప్లవం మీ కుటుంబం నుంచే జరుగుతుంది మేడం. దానికి ముందు మీరే ఉంటారు, మేము కూడా మీ గురించే ముందు ప్రసారం చేస్తాం. వంశీకృష్ణ గారు చెప్పినట్టుగా మంచి మెజార్టీతో అసెంబ్లీకి రాబోతున్న మీకు ముందుగానే కంగ్రాచులేషన్స్ మేడం. రమణ గారు సార్, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల మీదే ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు సార్. రాయలసీమలో పూర్తి స్థాయిలో 2014లో కంటే కూడా 2014లో కంటే ఇప్పుడు దాదాపు 60-70% బలిజలు కానీ బీసీలు కానీ వీళ్ళంతా కూడా ఏవైతే ఆశలు పెట్టి పార్టీలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడో 2019 ఆయన వచ్చిన తర్వాత అందరికీ ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఆర్థికంగా బాగా చితికిపోయారు. ఈ పదవుల కోసము ఆస్తులు అప్పులు చేసి తీసుకున్న చిన్న చిన్న పదవుల కోసం ఆ కార్పొరేషన్ చైర్మను, ఈ కార్పొరేషను, పైసా డబ్బు లేని కార్పొరేషన్ చైర్మన్లు సాంబశివరావు గారు ఆ పదవి ఇస్తే ఉన్నారు. ఆ పదవి ఇంకొకరి దగ్గర గులాం. నిన్న సాక్షాత్తు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే చెప్తాడు, నేనేం తప్పు చేశానో పక్క ఆ రెడ్డి ఈ రెడ్డి చెప్తే చేసిన తప్పు నేను చెప్పాను, నేనేమైనా తప్పు చేశానా అని. అంటే ఈ బీసీలకు ఇచ్చిన పదవులు చిన్న చిన్న కార్పొరేషన్ రాయలసీమ ప్రాంతంలో ఆ పదవి వాళ్ళకు చీర ఒకటి టేబుల్ ఒకటి ఇచ్చారు తప్పనిచ్చి వాళ్ళు ఇంకొకరి గులాములే. ఆ ఏరియాలో ఉన్న ఒక నాయకుడికి వాళ్ళ దగ్గర గులాములు, వాళ్ళు చెప్పింది చేయాలి లేకపోతే లేదు. ఇది మీరు నేను మనం ఇవాళ డిబేట్లో మాట్లాడుకున్న విషయం కాదు, సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే చెప్పింది. నేనేం తప్పు చేశానయ్యా, ఆ రెడ్డి చెప్తే చేశాను, ఈ రెడ్డి చెప్తే చేశాను, నేనేం తప్పు చేశానయ్యా అని. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమలో ఉండే రాజకీయంగా బీసీలకు ఉండే రాజకీయ నాయకులు, ఎందుకంటే అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కమాండ్ స్టేట్లు కానీ విడిపోయిన తర్వాత కానీ బీసీలు ఏ విధంగా రాజకీయంగా అభివృద్ధి చెందారో, ఏ విధంగా వృద్ధిలోకి వచ్చారో, వృద్ధిలోకి రావటమే కాకుండా రాజకీయంగా వాళ్ళకి డైరెక్ట్గా ఏదైనా పనులు చేయగలిగే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా అప్పుడు చూసి ఇప్పుడు అట్లాగే ఉంటుందని భ్రమలో పడి ఈ పార్టీలో చేరి పాపం చాలా మంది ఆర్థికంగా చితికిపోయి ఎందుకు ఇదిపై విధంగా రాని, మళ్ళీ మనం కోలుకోగలుగుతామా, మళ్ళీ ముందుకు రాజకీయంగా రాగలుగుతామా అనే స్థాయిలోంచి ఇప్పుడు వాళ్ళని స్టిమ్యులేట్ చేసే పరిస్థితి తీసుకొచ్చి మనం అంతా రాజకీయంగా రావాలని చెప్పి చైతన్యం తీసుకొస్తున్నాము. ఎందుకంటే పాపం మన ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు పడిన దెబ్బలు, వాళ్ళ ఆర్థికంగా పడిన దెబ్బలు ఇతను పుణ్యమా అని చెప్పి బీసీలు కానీ బలిజలు కానీ మిగతా అన్ని కులాలు కానీ చిన్న చిన్న పదవుల కోసం తీసుకొని చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళంతా ఇవాడు ముందుకు వస్తున్నారు, తెలుసుకున్నారు. మేమంతా నడుం గర్తం ముందుకు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుని అధికారంలోకి తీసుకురావాలి. తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలి. నేను ఇందాకే చెప్పినట్టుగా ఒకే ఒక లక్ష్యం సార్, మనకు శిరీష్ అమ్మ గారు స్టార్ట్ చేస్తారు. ఉత్తరాంధ్ర నుంచి ఫైటింగ్ మేడం గారు స్టార్ట్ చేస్తారు. విజయాన్ని అక్కడి నుంచి మనకు అందిస్తారు. ఆ తర్వాత వంశీకృష్ణ గారు, రాయలసీమ నుంచి మీరు, మరి బీసీల పక్షపాతిగా ఉండే తెలుగుదేశం పార్టీ తప్పకుండా మరిన్ని సీట్లు ఇవ్వాలని, ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వాలని, మంత్రులుగా అవకాశం ఇవ్వాలని, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించాలని
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని వైసీపీ పార్టీలాగా మన పార్థసారథి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు సార్. వారిలాగా ఉండకూడదు. వంశీగా మరి వంశీకృష్ణ యాదవ్ గారు బయటకు వచ్చి ఎంత బాధపడుతున్నారో చూసాం. అమర్నాథ్ గారు పోయినసారి ఓడిపోయినప్పుడు కూడా అంత బాధపడలేదు సార్ 2014లో. కానీ ఇప్పుడు మాత్రం కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అమర్నాథ్ గారికి జరిగిన అవమానం కానీ, బీసీఎల్కి జరుగుతున్న అవమానం కానీ, అలాగే మాధవ్ ఎటువంటి వాళ్ళైనా సరే వేరే విషయాల్లో మేము వ్యతిరేకించవచ్చుగాక, కానీ కేవలం నేను ఏం తప్పు చేశానని చెప్పి బయట స్టేట్ వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. వారు కూడా యాదవ్లే. ఉషాశ్రీ చరణ్ గారు ఓడిపోయే సీటు పెనుగొండ సీటు ఇచ్చారు. అంటే బీసీలంతా ఓడిపోవాలి, ఎస్సీలంతా ఓడిపోవాలి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఓ 5 మందో 10 మందో గెలవాలి. షర్మిల గారు డెఫినెట్గా ప్రతిపక్ష హోదా దక్కించుకుంటే మంచిది. ఈ మరి బీసీలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అని నమ్ముతున్నాం మేము. ఉండకపోతే డెఫినెట్గా గలమెత్తుతాం. ఇది వాళ్ళ చర్చలో పాల్గొన్న ఓవి రమణ గారికి, మేడం శిరీష గారికి, అలాగే వంశీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.